వాళ్ళకి నాగలాగి హెల్పింగ్ నేచర్ ఎక్కువ, వద్దని అనకుండా షూట్ చేసి టీవీలో వేస్తుంటారు. వాళ్ళు నిన్నెందుకు షూట్ చేస్తారు? టెలికాస్ట్ కాస్ట్ వేస్ట్. ఏవో మాసిపోయిన గడ్డతో టచ్ చేసుకోవడం కాదురా, కామన్ సెన్స్ ఉండాలి. మనకు పబ్లిసిటీ కావాలి, వాళ్ళకి న్యూస్ కావాలి. ఇంకో బటన్ తెచ్చుకున్నారా? లోపల ఇరగొట్టించుకున్నా, ఇక్కడ మాత్రం జాక్పాట్ కొట్టేసిండు. అంబులెన్స్ కూడా వీడి కోసం వచ్చింది. అదృష్టవంతుడు అన్నా. ఏమిటి దౌర్జన్యం? అసలు మాకు రక్షణ లేదా? ఈసారి చూడండి, ఎమ్మెల్యే పోటీ చేస్తారు, అప్పుడు తెలుస్తాను మీ సంగతి. అమ్మాయిలకి హెల్ప్ చేసి అలసిపోయినాయా? థ్యాంక్స్, ఎక్కువ జేబు రెస్ట్ తీసుకుంటారు. అంత స్పీడ్ ఏంటి బాబు? వాటర్ బెడ్ లో ఉన్నాడు, వాయనకించుకుంటే ఇలా మాట మాట గురక పెట్టి సైక్లోన్ లో పెట్టిస్తున్నాడు. అరే వాడిని దించేయండి బాబు. ఈడెందుకు? ఈయన కూడా దించాడు. ఈ బాబు సినిమా యాక్టర్ లా అందంగా ఉన్నాడు, అతను ఉంచేయండి, నేను యూజ్ చేసుకుంటాను. ఏంటి యూజ్ చేసుకునేది? నేను యూజ్ అవుతాను తప్ప యూజ్ చేసుకునే ఏం కాదు. అలా అంటావు కానీ నాతోనే ఉంటావులే. ప్లీజ్ బాబు, మీ ముగ్గురు సేమ్ ఫ్యామిలీ బాబు. మా గురువు ఒక్కడే. హెయిర్ స్టైల్ చూసి అనుకున్నాడు పావులు అర్జెంట్ అయిపోయి బండి ఆపట్రో. అయ్యా దిగిపోతామేంటి? అరకాయ సిగ్నల్ పడి సావారా? దేవరాజు గారు మీరే పోలే. ఓన్లీ లేడీస్? నువ్వు ఓన్లీ లేడీస్ అయితే ఓన్లీ జెంట్స్. ఆగు ఆగు. ఇగో అతను కావాలి, అతను కావాలి. పచ్చమహల్ వద్దా? కావాలి. నా కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఎవరు నువ్వు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నేను లగిడికా పూలు వెళ్ళి పని చూసుకుని క్రాస్ రోడ్స్ మీదుగా ట్యాంక్ బండ్ ఎక్కి పారడైజ్ దగ్గర సంగీత్ లో మ్యాట్ని చూసి బావర్చిలో బిర్యానీ తిని ఇంటికి వెళ్ళాలి. అంత కరెక్ట్ గా నా ప్రోగ్రామ్ ఎలా చెప్పగలిగారో చెప్పండి. మీరు దయోజ్ఞ శర్మ కజిన్ కదా? కాదు, ఫ్యాన్ అనుకున్నాను. ఏదో రిలేషన్ ఉండి ఉంటుందని టీవీలో చూసి ఉంటారు. పోనీ అయ్యి ఉండొచ్చు.